తీసుకున్నాడు 50,000, నా సొంత దోస్తు దగ్గర 50,000 కమిషన్ ఆయన పర్సంటేజ్లు తీసుకున్నాడు. మిషన్ పైకి రాదా, మిషన్ పైకి రాదా, ఇంటింటి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వమంటే 7% కమిషన్ కావాలన్నాడు. అదే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పని కావాలి అంటే ఏం చేసిండు, అక్కడ కూడా కమిషన్ కావాలి, అందుకే పనులు ఆగిపోయినాయి. ఆయన ఇంటింటికి ఎంత పైసలు తీసుకున్నా కూడా తెలుసు, సొంత దగ్గర నా సొంత దోస్తు దగ్గర 50,000 తీసుకున్నాడు పైసలు. తాటికొండ రాజయ్య శేషంగన్పూర్ ఎమ్మెల్యే, నేను గ్రూప్ లో కామెంట్ పెడితే ఆయన పిఎస్ సొల్లు సిరి నాకు ఫోన్ చేసి బెదిరించింది, నన్ను నాకు ఫోన్ చేసి బెదిరించండి. చెప్తాను కోట్లు పడకుండా చెప్తాను నేను ఇక్కడ, ఆయన నాకు లెక్క నన్ను బెదిరించింది కదా, నాకు గుద్దలు దమ్మేంత కూడా నేను చూపిస్తా. ఎట్లా రాజకీయం చేస్తారో, ఎట్లా కారు గుర్తుకెట్టుకొస్తా, నాకు కూడా ఉన్నది. నేను 5 ఏళ్ళ ఎంపీ చేసిన కూడా ఒక వర్క్ చేయలే అంటే నీవు చెప్పిన అందరికి నీ వరుసకు నువ్వు ఇచ్చుకుంటా పోతావు రాజన్న ఎమ్మెల్యే. నుండి మాకు ఏ పనులు చేసావు నువ్వు, ఒక్క లైట్ ఉన్నదా నీకు, ఒక సీసాలు కాలువలు చూడిపోగా, కాలువలు ఎట్లున్నా కాలువలు ఉన్నాయి ఇక్కడ. సర్పంచ్ నీ మనిషే, అందరి మనుషులే, నీ దగ్గర ఇవాళ వచ్చి ఓట్లు అయ్యాను వస్తే ఓట్లు ఎత్తాను అనుకుంటారు ఇక్కడ, అందరి మనుషులేనా వీళ్ళందరి మనసు కాదా, వీళ్ళందరి మనసు కాదా. నా మొగడు మార్చేటప్పుడు నీకైతే నమస్తే ఇట్లా చూస్తావు నువ్వు, అందరు కొబ్బరి కడగొట్టితే నా మొగడు కడవాడని ఇక్కడికి వస్తే నా మొగడు నీకు రాజకీయం నేర్పిండు. మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి తెలుసు మాకు రాజే, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండు, ఎవరికి ఎన్ని పనులు చేసిండు, మాకేం పనులు చేసిండు, మాకు ఇక్కడ మాకు సంబంధం లేదు, ఆయన మాకు పనులు చేయకుండా మాకు సంబంధం లేదు. ఇక్కడ జఫర్గడ మండలిని తీసుకుపోయి ఎక్కడ ఉన్న జనగంలో కలుపుతాడు, మన వరంగల్ జిల్లాకు ఉన్న జఫర్గడ తీసుకుపోయి జనగం కలుపుతాడు. ఆయన సొంత ఆస్తుల కోసం, ఆయన సొంత ఆస్తులను విలువ పెంచుకోనికి జఫర్గడ మండలిని కలిపిండు అక్కడ. ఆయన సంతకాలు పెట్టి ఆయన సంతకం ఎవడైనా ఫోర్జర్ చేస్తాడా, ఆయన సంతకం పెట్టింది గ్రూప్ లో పెడితే నాకు ఫోన్ చేసి బయరిస్తారు. ఆయన పిఎస్ సొల్లు సీను నా అంతు చూస్తాడట, ఆయన అంటే నా అంతు చూస్తాడట. చూడని నాకు సొంత ఖర్చు పెట్టుకుని ఇక్కడ నుంచి ఎన్ని ఓట్లు పడితే నేను చూస్తా, ఇక్కడ నుంచి ఓట్లు పడకుండా చేసేటట్టు నాకున్నది. ఇంతమంది జఫర్గడ మండలాల్లో కలిపినందుకు దొల్లు పెడితే మహిళల మీద కేసు పెట్టిండు, మహిళల మీద కేసు పెట్టిండు, మళ్ళీ నాకు జనాల మీద ప్రేమ ఉండదు అంటాడు. ఎవడన్నా మా శరీరం నింపు అంటే చెమ్ముతో తెచ్చిపోయాలా అంటాడు. ఫస్ట్ వాడు ముత్తాసి వాడ్ల మీటింగ్ పెడతా, చెప్పుతా పెడతా, వాళ్ళందరి దగ్గర కేసు పెడతా, నేను అంటుకున్నా, నేను గెలిచినా సొంత పైసలు తోటి వాళ్ళని జైలు పట్టుకొని తీసుకొచ్చాను, జైల్లో పోయి తీసుకొచ్చుకున్నాను వాళ్ళను, లాయర్ ను మాట్లాడుకుని మా సొంత పైసలు తోటి తీసుకొచ్చాను వాళ్ళని. నాకు ఇవాళ గుర్తుకురాలి వాళ్ళ భార్య కొట్టాడు ఇవన్నీ నేను.